రితికా అక్కను ఎప్పుడు వస్తావు? మా అన్న బర్త్డేకి ఒక బొకే చేయాలనుకుంటున్నాం కదా, మనం సొంత బొకే. ప్లీజ్ తీసుకురా మా వస్తువులు అవన్నీ. ప్లీజ్ ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్ తపస్వి, నేను రేపు వస్తాను. రేపు వచ్చి నీకు అన్ని నేర్పిస్తాను, ఓకేనా? మనం చేద్దాం. ఓకే బాయ్. అరే కీర్తి అక్క, నువ్వు రేపు వచ్చేయి, అన్ని వస్తువులు తీసుకొని రేపు తొందరగా తయారు చేద్దాం. బాయ్. బై, గుడ్ నైట్. ఈరోజు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉందమ్మా, మేడం గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో ఐమ్ లైక్ వెరీ వెరీ, ఎప్పుడు నా కోసం లేకపోతే మీ అందరికీ చూపించడం కోసం డిఐవైల్ చేయడం, దిస్ ఇస్ ఫైన్. బట్ ఐ హ్యావ్ టు యునో ఇంప్రెస్ సంబడీ. ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ జాబ్ ఫర్ మీ. సో లెట్స్ గో గెట్ సమ్ ప్లాంట్స్ ఫర్ అస్. సక్యులెంట్స్ ప్లాంట్స్ తీసుకోవాలంటే చిన్న మీనియేచర్ లాంగ్ లాస్టింగ్ వాటర్ అంటే వాటర్ తక్కువ కన్స్యూమ్ అయ్యే ప్లాంట్స్ తీసుకుంటున్నాము ఈ డిఐవైకి. So many options here. I'm gonna purchase everything quickly and I have to go before it gets darker. I have to finish the DIY. So let's pick up whatever we need. There's the cute ass. హాయ్ తపస్వి, యూ షుడ్ సే హాయ్. ఎందుకు వచ్చావు చెప్పు. ఆహాగు, ఎందుకు వచ్చావు చెప్పు. నా బేబీ కదా నువ్వు, చెప్పు ఎందుకు వచ్చావు. సరిగ్గా చెప్పాలి అట్లా. మీ అన్న బర్త్డే గిఫ్ట్ చేయి నీకా. ఎవరు హెల్ప్ చేయాలి? విత్తికా హెల్ప్ చేయాలా? ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. Okay, let's get started. You look so cute. Oh my god. So finally Tapasvi is here. Madam gar chaala order chesaru kada. So na channel ki welcome. Welcome. You should say thanks. Thanks. Abbo. Sare enduku rammano nanu cheppu. ఏం నేర్పించాలి? ఏం బుకే? ఏది? నువ్వు వీడియో చూసావా నాది? తపస్వి ఏం చేసిందంటే వాలంటైన్స్ డే బుకే వీడియో చూసి వీళ్ళు చెన్నై వెళ్ళారు, అక్కడ మేడం గారు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూస్తాను. నిజం చెప్పు, నిజమా కాదా? చూసావు కదా అన్ని వీడియోస్ చూస్తుంది. సో షీ లైక్డ్ హ్యాండ్మేడ్ బుకే. సో అది చూసి నాకు ఫోన్ చేసి షీ సెడ్ మా అన్నయ్య బర్త్డే వస్తుంది, సో నువ్వు నాకు ఆ బుకే నేర్పించు, నేను చేసి మా అన్నయ్య గిఫ్ట్ ఇస్తానని చెప్పింది అనమాట. సో ఐ థాట్ యా, షీస్ మై డార్లింగ్. ఇది పుట్టినప్పుడు ఫస్ట్ నేను ఐ నో హర్ లైక్ భార్గవక్క అందరికీ తెలుసు. ఇది పుట్టినప్పుడు కూడా ఐ వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్. సో షీస్ వెరీ క్లోజ్ టు మీ. అది అడిగితే నేనెందుకు రాకుండా ఉండను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ ఇట్. ఆఫ్ కోర్స్ ఏం చేద్దాం చెప్పు. బుకే కాదు, యాక్చువల్లీ ఆల్రెడీ అందరికీ తెలుసు, నీకు తెలుసు బుకే ఎలా ఉంటుంది. సో మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఒక ఫ్రేమ్కి నేను కొన్ని రియల్ ప్లాంట్స్ తెచ్చా, బికాస్ నువ్వు అన్నయ్య చాలా రియల్గా రియల్ లవ్ కాబట్టి మీద నేను రియల్ ప్లాంట్స్ తెచ్చా. సో దాంతో మనం ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేద్దాం. ఓకే, దానిపైన నువ్వు అన్నయ్యకి హ్యాపీ బర్త్డే ఇవన్నీ రాద్దాం. ఎంత ఇంత ఇలా ఉందా, కాసేపటికి చూడండి మేడం గారు ఎట్లా చేస్తారంటే అసలు నన్ను ఏ పని చేయనివ్వదు. అసలు మొత్తం నేను ఏమన్నా టిక్ టాక్ వీడియోస్ ఇవన్నీ చేస్తే అవన్నీ ఇమిటేట్ చేస్తూ నాకు వీడియోస్ పంపిస్తూ ఉంటుంది. అండ్ షీ హ్యాస్ అ వాట్సాప్ ఆల్సో కదా, ఉంది కదా నీకు వాట్సాప్. నైట్ 8 వాయిస్ మెసేజ్లు ఇవి పెట్టి నువ్వు రేపు పొద్దున్న వస్తున్నావా లేదా త్వరగా వచ్చే థింగ్స్ అన్నీ తీసుకుని ఐ లవ్ యూ ఓకే గుడ్ నైట్ అంటే ఐ లవ్ యూ చెప్తే వచ్చేయాలా? ఏం మాట్లాడవా? నువ్వు మాట్లాడితే నేను చేస్తాను. హాయ్ చెప్పు అందరికి. దట్స్ హౌ యు సే హాయ్. హాయ్ గైస్. నేను ఎలా చెప్తాను చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ మీ వితికా.
Are you Vithika? You're Tapasvi. So how are you gonna say it? Chappu sariga please. Hello, hi, welcome to my channel. This is me, Vithika. Chappu. Good. Hello, hi, welcome to my channel. Hello, hi, welcome to my channel. Huh. I am Tapasvi. Oh boy, high five. Gift ki kavalsina things entante hot glue gun, spray if needed, and ice cream sticks, and ice cube tray, and ఇది ఏదైనా బాక్స్ లైక్ కార్డ్బోర్డ్ బాక్స్ కావాలి, అండ్ సిజర్స్, అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్కూలెన్స్. వీ నీడ్ ప్రస్తుతానికి ఏమైనా ఉంటే ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా పెడతాను, అండ్ ఆ మార్కర్ ఆల్సో. పసి ఇప్పుడు మనకి ఈ బాక్స్ తీసుకున్నాం కదా, ఈ బాక్స్ని ఇది ఒక మమ్మీ దగ్గర సారీ బాక్సెస్ ఉంటే అది తీసుకున్నా. దీన్ని ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకుందాం. ఓకే, డన్. సో బేసికల్గా ఇలా స్క్వేర్ బాక్స్ ఉన్నది తీసుకున్నా నేను. యూ కెన్ టేక్ ఎనీ షూ బాక్స్ ఆర్ కార్డ్బోర్డ్స్ ఆర్ వుడెన్ తోటి ఇట్లా బాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ 2 ఐస్ క్యూబ్స్. ఇవే దీంట్లో ఏం చేస్తారు చెప్పు? ఐస్ పెట్టి వాటర్ పోస్తారు. ఫస్ట్ ఆ వాటర్ పెట్టి తర్వాత ఐస్ పడుతుంది. ఐస్ అయింది, వాటర్ పెడితే ఫ్రీజర్లో పెడితే ఐస్ పెట్టి వాటర్ పోయారు. సరే, సో ఇవి తీసుకుని వీటిని దీంట్లో ఫిక్స్ చేస్తాను. ఓకే, దీంట్లో ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్. అది ఎట్లా ఫిక్స్ చేయాలి? వావ్, సూపర్. అయితే గ్లూ పెట్టి ఫిక్స్ చేసుకుందాం. బాక్స్ లోపల ఇలా గ్లూ పెట్టేసి ఫుల్గా సో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అది హాట్ గ్లూ చేసుకుని పక్కన పెట్టేసాం కాబట్టి ఫ్రేమ్ అది ఆరడానికి టైం పడుతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ చిన్న చిన్న బుడ్డి ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి వీటిలోంచి తీసి మట్టి సపరేట్ చేయాలి. ఓకే, బిఫోర్ ఇవి వాటిలో ఫిక్స్ చేసే ముందు వీటిని సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఐ మీన్ యాక్చువల్లీ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను బర్త్డేకి. నాకేం ఇస్తావు మరి? నా బర్త్డేకి విష్ చేయలేదు నువ్వు. ఎక్కడానా ఎప్పుడునా? ఎప్పుడు తపస్వి, ఇదిగో నువ్వు నేను త్వరగా చేస్తేనే లైట్ పోకముందు మన పనులు అవుతాయి. ఎవరు ఫస్ట్ ఇస్తారు? ఎవరు ఫస్ట్ ఇస్తారు? అమ్మా తీసావు. సో జాగ్రత్త, ఇరిగిపోతుంది. ఫస్ట్ అయితే ముళ్ళులు ఉంటాయి, నేను తీయను అంది. పెద్ద గిఫ్ట్ చేస్తానని నన్ను రమ్మంది. ఏం పని చేయట్లే, చెప్పనా మమ్మీకి? నువ్వే పురుగు, ఇదిగో నీ పైన. ఓకే, ఇట్స్ ఓకే, అదేం చేయాలిలే. నేను మట్టి మంచిది, మరక మంచిది. రైట్ రైట్, తమ్ముంటే రా. ఇవే నేను బుక్కే చేయాలి నీకు. హలో, గిఫ్ట్ తయారు చేయాలి నేను. ఓకే, యూ డూయింగ్ గ్రేట్ తపస్వి. అన్ని ప్లాంట్స్ని నీట్గా ఇట్లా మట్టి తీయాలన్నమాట. మట్టి తీసి ఏం చేయాలి చెప్పు? సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఈజీగా అయిపోద్ది మనకి. ఇవన్నీ తీసే నువ్వు, అన్నీ లైన్గా పెట్టు. ఎక్కడ పెడతావు? నువ్వు నా మాట విన్నట్లేదు. తప్పు చెప్పు, తప్పు చెప్పు. నీకు ఎందుకు గిఫ్ట్ చేయాలనిపించింది? అన్నయ్య గిఫ్ట్ ఏది అని అడిగాడా? అందుకు చేయాలనిపిస్తుందా? ఇష్టంతో చేస్తున్నావు, కోపంతో చేస్తున్నావా? ఎంత ఇష్టం అండి అంటే? ఇంతేనా? ఇంత కాదా? సరే మమ్మీ అంతే, ఎంత ఇష్టం చెప్పు. నేనంటే ఎంత ఇష్టం?
ఇప్పుడు నేను దీనికి ఇది చేసినాను కాబట్టి ఇది మామూలు వేషాలు కాదు దీని అసలు. అమ్మా నాకు అన్నీ తెలుసు నీ గురించి. ఓకే మనము అన్నీ ఇట్లా సపరేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, సో వీటిని ఏం చేయాలి చెప్పు 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 ఏం చేయాలి, వాటిని దేంట్లో పెట్టాలి, దాంట్లో పెట్టాలి. ఓకే ఓ యా దానికి ఎలా తెలుస్తుంది నాకు తెలియదు. ఓకే సో ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో మనం అవన్నీ ప్లేస్ చేస్తామన్నమాట. సో యప్ లెట్స్ గో, యూఆర్ ఎక్సైటెడ్ ఐ యూ ఎక్సైటెడ్ చెప్పు, ఐఎమ్ ఎక్సైటెడ్ అని నో పాపం పొద్దున్న అనగా రెడీ అయి కూర్చుందంట బికాస్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఐఎమ్ సారీ నాకు ఇవన్నీ దొరకాలి, కొత్త ఐడియా కదా, సో అన్నీ కొని తెచ్చేసరికి లేట్ అయిపోయింది, క్షమిస్తావా క్షమిస్తా అని చెప్పు ఇట్లా. ప్లాంట్స్ని అట్లాగా పెట్టుకుని వాటిని సెక్యూర్ చేయడానికి ఇవి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ యాడ్ చేయాలన్నమాట ఇట్లా. మనం ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాక నేను ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో తపస్వి గున రైట్ సంథింగ్ ఆన్ ఇట్. ఓకే ఫస్ట్ దీన్ని ఇట్లా ఓకే ఓకే ఏంటండి చెప్పు చెప్పు సరిగ్గా చెప్పు కూర్చో కూర్చో చెప్పాలి ఎందుకు అలా చేస్తున్నా. ఓకే పర్లేదు ఏంటది పర్లేదు చెప్పు అది ఇష్టమా నీకు పెళ్లి చేసుకోవాలనిపించిందా, ఎందుకు ఇష్టం మా చెల్లి పెళ్ళి చెప్పు చెప్పు. అది కాదు లయ డ్రీమ్ రూమ్ అది ఇష్టమా నీకు, డ్రీమ్ రూమ్ కావాలా, మీ మమ్మీని అడుగు డ్రీమ్ రూమ్ కావాలని చెప్పే వద్దు తల్లి. ఎందుకు తల్లి అక్క చూసావా నువ్వు చంపేస్తావు అంటా దాన్ని పెయింటింగ్ వేస్తే చంపేస్తావు అని చెప్తుంది చెప్పేస్తా మొత్తం అమ్మ చూసి ఉంది తపస్వి ఇంటికి పెద్ద ఏమవుతావు టీచర్ అవుతావా ఏం టీచ్ చేస్తావా తప్పు 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 ఇంకేమైనా చెప్పు తపస్వి నచ్చిందా యు లైక్ ఇట్ నీకు రియల్ ప్లాంట్స్ తోటి చేపించాను. నువ్వు ఏం చేయాలంటే రోజు దీనికి వాటర్ స్ప్రే చేయాలి. ఓకే సో ఇది యాక్చువల్లీ వుడ్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ చాలా చాలా తిరిగి తిరిగి నాకు ఫ్రేమ్ సెట్ అవ్వక అండ్ ఎమర్జెన్సీగా మేడం పిలిచారు కాబట్టి కొత్తవరగా రావాల్సి వచ్చింది. మేడమే కదా నువ్వు నాకు నేను ఏం పిలవాలి చెప్పు. సో ఇది ఇట్లా రెడీ చేసామన్నమాట, దీనిపైన తపస్వితో ఏమైనా రాపిస్తే అండ్ వేదస్కి అది బాగా గుర్తుకోవాలన్నమాట. సో వేదు గుర్తుందా. సో ప్లాంట్స్ అన్ని సెట్ చేసుకున్నాక ఇలా వాటర్తో స్ప్రే చేసుకోవాలి అండ్ మేక్ ష్యూర్ యూ వాటర్ దెమ్ ఎవ్రీ డే. కొంచెం కొంచెం సరిపోతాయి వీటికి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఏమంటా అంతేనా అన్నీ పేరు రాసేద్దామా, ఏమని రాసు రైట్.
H D A Y. ఇక్కడ పెద్దగా అన్నయ్య అని రాయి. ఏ ఎన్ ఎన్ ఇంకో ఏ వై ఫైవ్ ఇక్కడ ఏ ఇక్కడ ఐ లవ్ యూ ఇక్కడ 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 నీ సిగ్నల్ చెప్పు. నచ్చిన అన్నయ్యకేమన్నా చెప్పాలా? చెప్పవా? చెప్పు అక్కడ చూసి చెప్పు. హ్యాపీ బర్త్డే వేణు బాపు. అయ్యో హీ లవ్స్ యూ టూ. సో అన్నయ్య కోసం నువ్వు ప్రేమగా ఈ బుక్కే తయారు చేసావు కదా, సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసే సరేనా? అండ్ యా మేమిద్దరం కష్టపడి ఇష్టంతో ఈ బుక్కే చేసాము. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయండి. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, జస్ట్ సింప్లిఫై ఇట్. ఈ బుజ్జి బుజ్జిది 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 ఐ లవ్ హర్ సో మచ్. అది నాకు వెన్ షీ కాల్డ్ మీ, వెన్ కాల్ చేసి అడిగింది ఒకసారి, నేను ఇదేదో జోక్ చేస్తుంది అనుకున్నాను. నిన్న కూడా నైట్ నాకు మెసేజ్ పెట్టింది వాట్సాప్లో. యూ గైస్ హర్డ్ ఇట్ అండ్ యా షీ వాజ్ వెరీ కీన్ అబౌట్ గివింగ్ అ హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఫర్ హర్ బ్రదర్. ఈ ఏజ్లోనే ఇది ఇంత బుజ్జి బంగారంలో ఉంది అండ్ ఐ లవ్ యూ తప్పు. సో దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ ఎపిసోడ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంత బుడ్డిదానికి ఇంత పెద్ద మనసు ఉంది, అది మీ అందరికీ చూపించాలన్నదే. దట్స్ వై ఐ రికార్డెడ్ ఎవ్రీథింగ్ అండ్ షీఈస్ ద స్వీటెస్ట్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel. Okay, if you like this video, please don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your Vithika signing off. Happy birthday Vedu Bapu. తపస్వి, బుక్కే చేయించుకున్నావు, అన్న గిఫ్ట్ ఇచ్చావు, అసలు నాకేమైనా చెప్పావా? ఒక మెసేజ్ కూడా చేయలేదు ఏంటి నువ్వు? సర్లే అక్క పెడతా గానీ నువ్వు టెన్షన్ కాకు. నాకు బయటకు వచ్చినప్పుడు సిగ్గేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడతా, సరేనా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.